పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం గాంధీ సంఘం మహాసభలు చేసిన తీర్మానాలలో ఒకటి ప్రజాప్రతినిధులందరూ తమ జీతభత్యాలు సామాన్యుని సగటు ఆదాయంతో సరిపోయేటట్లు తగ్గించుకుని వారు రైలులో మూడవ తరగతిలోనే ప్రయాణం చేయాలని కోరింది ఈ త్యాగం ప్రభుత్వ విధానంలో ప్రజాప్రతినిధులు ప్రవేశపెట్టబోవు మార్పులకు సూచన కాగలదు తమిళనాడులోను మహారాష్ట్రలోనూ ఉత్తరప్రదేశ్లోనూ గాంధీ సంఘం శాఖలు ఏర్పడ్డాయి ఆర్థిక సమానత్వమునకై ప్రభుత్వం కృషి చేయననుటకు సూచనగా మంత్రులు శాసనసభ్యులు జీతభత్యం తగ్గించుకొనాలని మూడవ తరగతిలోనే ప్రయాణం చేయాలని ప్రచారం కొనసాగించారు ఇంతలో పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి జనరల్ ఎన్నికలు వచ్చాయి శాసనసభ్యులు త్యాగం చెయ్యాలని గాని మీరే ఎన్నికైతే అలా చేయగలరా అని ప్రజలు అడగడం సహజం అందుచేత విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గోరా గాంధీ సంఘం ఆసియా దర్శాలతో పార్లమెంటుకు పోటీ చేశారు అలాగే సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబ్లీకి శ్రీరెడ్డి పెదవెంకటరెడ్డి పోటీ చేశారు వీరు ఎన్నికల ప్రచార విధానాలలో విప్లవం తీసుకువచ్చారు ప్రజాప్రతినిధిగా ఎన్నికొకటకు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే అతను ఎన్నికైతే ప్రజాప్రతినిధిగా వచ్చే అధికారాలను దుర్వినియోగం చేసి తాను ఖర్చు చేసిన ధనం సంపాదించుకునేటకు ప్రయత్నం చేస్తాడు అందుచేత ఎన్నికలలో అభ్యర్థులచే డబ్బు ఖర్చు పెట్టనివరాదు అని గోర అన్నారు ఒక డప్పు తీసుకుని కొందరు కార్యకర్తలతో గోర నియోజకవర్గంలో కాలినడకన పర్యటించారు దానివల్ల కొన్ని గ్రామాలు మాత్రమే వెళ్లగలిగారు చోట ప్రజాస్వామ్యంలో ఓటరు కర్తవ్యాన్ని బాధ్యతని వివరించి చెప్పేవారు ఎవరు నెగ్గినా వారిపై ప్రజలు అదుపు పెట్టాలన్నారు ఎన్నికల సభలలో అభ్యర్థులను ప్రశ్నలు వేసి సమాధానాలు పొందాలన్నారు తన సభలలో ఘోర సభికులను ప్రశ్నలు వేయమని సమాధానాలు చెప్పేవారు ప్రతి సభలోనూ తన ఎన్నికల ఖర్చులకుగాను అణ బేడ పావల రూపాయి ఇలా ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసేవారు తమ ప్రచారాన్ని అతి నిరాడంబరంగా ఆదర్శవంతంగా కాక కామన్ ప్లాట్ఫామ్లు కూడా ఏర్పరిచారు అంటే అభ్యర్థులందరూ ఒకే వేదిక మీద నుంచి తమ ప్రణాళికను విషయాలను ప్రజలకు తెలియజెప్పడం ప్రజల ప్రశ్నలకు అభ్యర్థులు జవాబులు చెప్పాలి ఇలాంటి సమిష్టి వేదికలు మంగళగిరి జగ్గయ్యపేట సూర్యాపేటల్లో ఏర్పరిచారు వెంకటరెడ్డి గాని నెగ్గలేదు ఎనిమిది మంది అభ్యర్థులలో ఘోర ఐదవ వానిగా ఓట్లు సంపాదించారు అయితే ఘోర ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో అభ్యర్థులు ఆదర్శయుతంగా ఎలా ఉండాలి అనేది నిరూపించి చూపారు ఈ విధంగా వందల కార్యకర్తలు ఏమైనా ఎలాగైనా నెగ్గాలి అనే వ్యామోహం లేకుండా ఎన్నికలలో పాల్గొంటే ప్రజల దృష్టి మార్చగలరు ఘోర డప్పు వేసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లడం గురించి నేటికి కూడా గ్రామాల్లో చెప్పుకుంటారు ఎన్నికల్లో ఆదర్శయుతంగా కార్యకర్తలు పాల్గొని ప్రస్తుత విధానాన్ని మార్చకపోతే సంఘ వ్యతిరేక శక్తులే రాజ్యం చేస్తాయి ఇది నేడు నగ్నంగా కనబడుతోంది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి సాధారణ ఎన్నికలలోనే ఈ విషయాన్ని గుర్తించి గోర తగు మార్గాన్ని చూపారు గుడివాడలో గాంధీ సంఘం మహాసభలు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు మే ముప్పై ముప్పై ఒకటి తేదీలలో పటమట నాస్తిక కేంద్రంలో గాంధీ సంఘం రెండవ మహాసభలు జరిగాయి ఈ పద్నాలుగు మాసాలలోనూ దేశమంతటా గాంధీ సంఘం ఆశయాలు కార్యక్రమాలు చేత ఈ మారు సభలకు ఆంధ్రదేశం నుండే కాక తమిళనాడు కేరళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ ప్రాంతాల నుండి కూడా ప్రతినిధులు వచ్చారు దాదాపు మూడు వందల మంది ప్రతినిధులు వచ్చిన ఈ సభలకు శ్రీ జేపీ కుమరప్ప అధ్యక్షత వహించారు వచ్చిన వారిలో శ్రీయుతులు రామచంద్రన్ టి సెల్వరాజ్ మత్తయ్య ప్రొఫెసర్ టీకే బంగ్ హెచ్డి కథానే ప్రొఫెసర్ హతేకర్ సదాశివగద్రే వసంత నార్గోల్కర్ భవానీ ప్రసాద్ చటర్జీ బాబ్ లిట్విల్లర్ శ్రీమతి జేటి కృపలాని శ్రీయుతులు అయ్యదేవర కాళేశ్వరరావు చెరుకువాడ వెంకట నరసింహం వావిలాల గోపాలకృష్ణయ్య కోదాటి నారాయణరావు మొదలైనవారు ఉన్నారు ఘోర సభా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సభలలో దేశం ఆహార విషయంలో స్వయం పోషకం కావాలంటే భూ పునర్విభజన జరగాలని పెద్ద భూస్వాముల నుంచి భూములు తీసుకునేటప్పుడు నష్టపరిహారం ఇవ్వరాదని వీలైనంత త్వరలో ఇది జరగకపోతే ప్రభుత్వంపైన భూస్వాములపైన అహింసాయుతమైన ఒత్తిడి తీసుకుని రావాలని నిర్మాణ కార్యకర్తలకు సర్వోదయ సమాజానికి విజ్ఞప్తి చేశారు మరో తీర్మానంలో దేశంలో అన్ని రంగాలలోనూ కనిష్ట ఆదాయం వంద రూపాయలుగాను గరిష్ట ఆదాయం అంతకు పదింతలుగానూ నిర్ణయించి ఆర్థిక అసమానతలు తగ్గించాలని కోరారు పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి నెలాఖరకు ఈ విషయమై ఏమీ జరగకపోతే సత్యాగ్రహం ప్రారంభించాలని నిర్ణయించారు మూడవ తీర్మానంలో స్వదేశీని ప్రోత్సహించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించాను గాంధీ సంఘం అనే పేరు కంటే ఆర్థిక సమతా ఉద్యమం పేరు ఉచితంగా ఉండగలదని నిశ్చయించి అఖిల భారత స్థాయిలో కుమారప్ప అధ్యక్షుడిగా ఘోర కార్యదర్శిగా ఆర్థిక సమతా మండలి నిర్మాణం జరిగింది ఈరోజు మనం ఘోర గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న ఘంటసింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Please download Samram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.